ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రియత చూస్తున్నారు కదా, నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చి సాంగ్ అంతా మీట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అయినా టెలిగ్రామ్ అయినా ఫ్రెండ్స్ వీడియో పెట్టాను, 4K ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టి మీరు డెడికేట్ చేయొచ్చు వీడియో, చాలా బాగుంటుంది. మనకు ఆగస్టు 4 మనకు ఫ్రెండ్స్ డే ఉంది కదా ఫ్రెండ్స్, అండ్ దానికోసమే చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేశారు, నేనే కొంచెం లైట్ చేసుకున్నాను చేశాను. మనకు ఫ్రెండ్షిప్ డే ఉంది అని చేశాను, చాలా బాగా సింక్ అయింది ఫ్రెండ్స్. చేసుకోండి మీరు కూడా, చాలా తక్కువ ఫోటోలో మీ చాలా తక్కువ ఫోటోలో మీరు ఎడిటింగ్ చేసుకుంటారు. మీరు లాస్ట్ 1 రోజు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్ కోసం నేను ఎప్పుడు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా చిన్న కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లెటర్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే వీడియో కొంచెం అయితే మీకు ఒకటి ఫుల్ ప్రాడ్ ఇచ్చాను, ఒకటి షేక్ పెట్టి చేయి, 2 ఉప్పర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మీరు ఫుల్ ప్రాడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఇలా ఉంటుంది ప్రాడక్ట్ అయితే. ఇక్కడ ఇక్కడ హ్యాపీని పెట్టినాను, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ డే అని పెట్టాను. ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా పెట్టాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోలు యాడ్ చేసుకొని చెప్తాను సంథింగ్, ఎవరైనా ఫోటోలు కావచ్చు, మీదైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఫోటోలైనా కావచ్చు, ఫోటోలు యాడ్ చేసుకోండి. ఒకసారి నేనైతే కింద ప్రెస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి, ఎవరైనా ఫోటోలు యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఒక నిమిషం నా దగ్గర కొన్ని ఫోటోలు అవి యాడ్ చేశాను చూడండి. ఈ యాప్ ఫోటో యాడ్ చేశాను, దీనికి బిట్ మ్యాప్ చూసి కట్ చేసుకున్నాను. మళ్ళీ కింద ప్రెస్ సెకండ్ మళ్ళీ మీడియాకి వెళ్ళండి, మళ్ళీ ఇంకో ఫోటో ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను అన్ని ఫోటోలు యాడ్ చేసి చూపిస్తాను, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. కొంచెం వీడియో స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను చాలా క్లీన్గా ఫోటోలు అయితే యాడ్ చేసుకున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా సుధీర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఫోటోలు అయితే యూజ్ చేశాను, చాలా బాగా నాకు నచ్చిన ఫోటోలు అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. మీరు యాడ్ చేసుకోండి, మీ మంచి మీ ఫ్రెండ్స్ ఫోటోలన్నీ పెట్టి యాడ్ చేసుకోండి. దీనికి ఎక్కువ ఫోటోలు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక 12-13 ఫోటోలు వేసుకొస్తే మీరు చాలా క్లీన్గా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే 1, 2, 3, 4, 5, 6 ఎఫెక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు 6 ఎఫెక్ట్ అయితే బెస్ట్ అయితే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ ఒకటి మనకు స్టార్టింగ్ ఎఫెక్ట్ నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఇక్కడ 4 ఎఫెక్ట్ వరకు మనకు ఒక ఫోటోకి యాడ్ చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో వేరే ఎఫెక్ట్ యాడ్ చేయండి చెప్తాను చూడండి. బెస్ట్ అయితే ఫోటోకి అయితే ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మనకు పైన షేప్ని కూడా సేమ్ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసిన తర్వాత బ్యాక్ రండి, మళ్ళీ మీకు ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వల్ల ఫ్రెండ్స్ మనకైతే మనకు ఇప్పుడు కాపీ చేసిన ఫోటోని అయితే ఇలా పేస్ట్ వేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పేస్ట్ వేసుకోండి ఇలా ఇలా. ఆ షేప్ని కూడా ఇలా చేసిన తర్వాత ఆ షేప్ని కూడా మనకు రెట్టు ఆ ఫోటోకి పైన పెట్టుకోండి ఇలా క్లీన్గా, సారీ ఇలా పైన పెట్టుకోండి ఇలా. ఓకేనా, ఇలా మనకు ఒకసారి బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఫోటో అయిపోయింది, మనకు సెకండ్ ఫోటో సేమ్ దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్ అయిపోయి దీన్ని కూడా కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మనకు దీన్ని షేప్ ఉన్న పైన చిన్న ప్లస్ సెకండ్ ఇది షేప్ని కూడా కాపీ చేసుకోండి ఇలా బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఫోటో అయిపోయింది, మనకు సెకండ్ ఫోటో సేమ్ ప్రాసెస్ అలానే చేసుకోండి. దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్ అయిపోయి దీనికి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ సేమ్ మనకు ఇది కూడా దీన్ని కూడా సేమ్ ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా కొంచెం ముందుకు వెళ్ళింది, ఇలా చేసుకోండి సేమ్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ప్రతి ఒక్క ఫోటో ఇలా చేసుకోండి. ఇలా అని మీరు 4 ఫోటోల వరకు ఇలా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం 2 చెప్పాను కదా, మళ్ళీ మనకు 3 ఎఫెక్ట్ని 3 ఫోటోని 3 ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. 4 ఫోటోని 4 ఎఫెక్ట్ చేసి 4 చేసిన తర్వాత మరి బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు అవి 4 సేమ్ మీరు ఒక్కొక్క ఫోటో పేస్ట్ చేయండి. మనకున్న ఫ్రెండ్స్ మనకు 5 ఎఫెక్ట్ అయితే
ఐదు ఎఫెక్ట్ కూడా దీన్ని అయితే పైనుంచి కాపీ చేసుకోండి. పైన చిన్న సెకండ్ కాపీ లేట్ చేయండి. కాపీ లేట్ చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఫుల్ బ్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ మనకు నాలుగు ఫోటోలు లిస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకో ఫోటోస్ కా ఫ్రెండ్స్, ఆ ఫోటో క్లిక్ చేసుకొని పైన చిన్న సెకండ్ పేస్ట్ టైల్ పక్కన ఒక యారో క్లిక్ చేసుకొని, సారీ పైన చిన్న సెకండ్ పేస్ట్ టైల్ పైన ఒక యారో క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి ఇలా పేస్ట్ వేసుకోండి ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు చాలా బాగా సెట్టింగ్ అయితే మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో ఇలా ప్రతి ఇలా చేసుకోండి దీన్ని మనకు ఇలా. ఓకేనా? ఇలా ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇలా చేసుకోండి. మనకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకు ఐదో ఫోటో నుంచి ఇలా ప్రాసెస్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ బ్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే సేమ్ లాస్ట్ ఫోటో సేమ్ ఇలా పైన చిన్న సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫుల్ బ్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినా కదా ఫ్రెండ్స్ మీకు మధ్యలో మధ్యలో ఫోటో ఉంది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ ఫోటోకి అయితే ఇది పేస్ట్ వేసుకోండి. పైన చిన్న సెకండ్ పేస్ట్ వెళ్ళిపోయిన వేరే క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ వేసుకునేలా, కొంచెం జూమ్ తక్కువ చేసుకునేలా, జూమ్ ఎక్కువ ఉంటుంది మీరు ఇలా ఫింగర్ తీసుకునేలా. ఓకేనా? ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా ఇలా చేసుకోండి. మీరు ఇలా చేసిన తర్వాత ఇదే కూడా మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ పోయి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.